ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుల రాజకీయాలుగా మార్చడానికి ఇప్పుడు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అతి తక్కువ జనాభా ఉన్న కులాలు అసెంబ్లీని ఆక్రమించడానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలోనే పక్కా ప్లాన్ రెడీ అయింది. ఆ ప్లాన్ ఇప్పటిదాకా విజయవంతంగా అమలవుతూనే ఉంది. తెలంగాణ ఉద్యమంలో 300 మందికి పైగా విద్యార్థుల ప్రాణాలు తీసిన రక్త చరిత్రను నాటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి రాసుకున్నారు. శ్రీకాకుళం గిరిజనుల భూములను ఆక్రమించడంతో పాటు దళితులను అవమానించిన చరిత్ర కూడా ఆయనకుంది. ఎనభై 2% జనాభా ఉన్న బీసీలను అవహేళన చేసిన ఘనత కూడా ఆయనది. రాష్ట్రంలో ఇప్పటికీ కొనసాగుతున్న అనేక ఉద్యమాలకు ఆయన పాలనే కారణం. నీలం సంజీవరెడ్డి తర్వాత రాష్ట్రాన్ని పాలించిన మరో రెడ్డి నేత కాసు బ్రహ్మానందరెడ్డి. ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఇప్పటికీ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఆయన చేసిన తప్పులు అనేక ఉద్యమాలకు కారణమయ్యాయి. నిజానికి కాసు బ్రహ్మానందరెడ్డి నీలం శిష్యుడిగా రాజకీయాల్లోకి ఎదిగారు. రాష్ట్ర రాజకీయాలను కుల రాజకీయాలుగా మార్చడంలో కాసు గురువును మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మంత్రివర్గంలో కీలక పదవులన్నీ ఒకే కులానికి ఇచ్చి నేను రెడ్డి రాజ్యాన్ని నడుపుతున్నానని బహిరంగంగా చెప్పుకున్నారు కాసు బ్రహ్మానందరెడ్డి. ఫిబ్రవరి 29న కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో అందరికంటే ఎక్కువగా 7 ముఖ్యమంత్రిగా కొనసాగిన చరిత్ర బ్రహ్మానందరెడ్డి సొంతం. ఇంతకీ కాసు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎలా వచ్చింది? రాజకీయాలను ఆయన ఎలా నడిపారు? నీలం సంజీవరెడ్డి నడిపిన గ్రూప్ రాజకీయాల్లో కీలక సభ్యుడు కాసు బ్రహ్మానందరెడ్డి. నీలం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడయ్యాక రాష్ట్రంలో ఆయన గ్రూప్ను నడిపే బాధ్యతను బ్రహ్మానందరెడ్డి తీసుకున్నారు. 1962 ఎన్నికల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన నీలం గ్రూప్ రాజకీయాలకు అంతు లేకుండా పోయింది. చివరికి ముఖ్యమంత్రి పదవికి బలవంతంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. అవమానకరంగా పదవి వదులుకున్న నీలం కిందపడ్డ తనదే పైచేయి అనిపించుకున్నారు. ఆయన అనుచరుడిగా ముఠా రాజకీయాలు నడపడంలో ఆరితేరిన కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. పునాదిరాళ్ళు వేసినటువంటి చరిత్రకారులు అటు నీలం సంజీవరెడ్డి, ఇటు కాసు బ్రహ్మానందరెడ్డి. వీళ్ళు వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేయటమే కాదు, రాజకీయ శక్తిగా, ఆర్థిక శక్తిగా, ప్రాంతీయ రాజకీయ శక్తిగా మారటం అనేది వీళ్ళిద్దరి ద్వారానే ముఖ్యంగా బ్రహ్మానందరెడ్డి కాలం టర్నింగ్ పాయింట్ తీసుకుంది. కాసు కేబినెట్ ఏర్పాటులోనే తన కులతత్వాన్ని బలంగా చాటుకున్నారు. 14 మంత్రుల్లో 10 రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ నేతలకు పదవులు ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కులస్వామ్యంగా మార్చేశారు కాసు. ఆయనతో పాటు నూకల రామచంద్రారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఏసి సుబ్బారెడ్డి, ఏ బలరామరెడ్డి లాంటి వాళ్లకు కీలక పదవులు దక్కాయి. 52% ఉన్న బీసీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. బ్రహ్మానందరెడ్డి కేబినెట్లో 50% జనాభాగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి 50% కాకపోయినా వంతరడే అని ఇవ్వకుండా, లేదా 1/4 అయినా ఇవ్వకుండా, పోనీ 1-2 స్థానాలైనా ఇవ్వకుండా, ఒక్క బీసీ మంత్రిని కూడా తన కేబినెట్లోకి చేర్చుకోకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడంటే ఎంత కరుడు గట్టిన రెడ్డి సామాజిక తత్వం ఉన్న మనిషో బ్రహ్మానందరెడ్డి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 1967 ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రి అయిన బ్రహ్మానందరెడ్డి 2వ సారి తన తోక వంకరయాన్ని నిరూపించుకున్నారు. ఈసారి 19 మంత్రుల్లో 15 అగ్రకులాల వారు, ఒక బీసీ ఎమ్మెల్యేకు మాత్రం పదవిచ్చారు. 69లో మంత్రివర్గాన్ని మార్చిన కాసు తిమ్మారెడ్డి, సిద్ధారెడ్డి, జి సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆనంద్ సంజీవరెడ్డి, నారపరెడ్డి, పురుషోత్తం రెడ్డి సహా 10 రెడ్డి నేతలకు మంత్రి పదవుల్ని కట్టబెట్టారు. కాసు హయాంలో ఇతర కీలక పదవులను కూడా ఆయన వర్గానికే కట్టబెట్టారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్గా తిమ్మారెడ్డి, అగ్రికల్చర్ యూనివర్సిటీ చైర్మన్గా ఓబులరెడ్డి, ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్ చైర్మన్గా సిద్ధారెడ్డిని ఎంపిక చేశారు.
నగ్నంగా రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యానికి పెద్దపేట వేసేటటువంటి ఒక విధానం బ్రహ్మానంద రెడ్డి కాలం నుండి మలుపు తిరిగిందని మనం చెప్పవచ్చు. సామాజిక న్యాయం అనే పదానికి అర్థం తెలియని కాసు బడుగు వర్గాన్ని పట్టించుకోకపోగా హేళన చేసి మరీ అవమానించారు. బీసీలకు అన్యాయం జరుగుతోందని వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సీఎంని కలిసిన బీసీ నాయకులను అవమానించి పంపించారు కాసు. బ్రహ్మానంద రెడ్డి దగ్గరికి వెళ్ళి బీసీలకు రిజర్వేషన్లు కావాలి అంటే ఇప్పుడు తిలక్ అన్నాడని చెప్తారు. మీరు సాకులలో బట్టలు ఉతుక్కోక మంగళోళ్ళు సోరం చేసుకోక మీకు రాజకీయాలు ఎందుకోయ్ అని చెప్పి బ్యాక్వర్డ్ అంటే ఒక ఆక్వర్డ్ లాగా మాట్లాడినటువంటి చరిత్ర బ్రహ్మానంద రెడ్డికి. రాజకీయంగా బీసీలకు రావాల్సిన సీట్లను రెడ్లు వాడుకున్నారని కాసుకు బాగా తెలుసు. అందుకే బీసీల్లో చైతన్యం రాకుండా వారిలో ఐక్యత లేకుండా ఏం చేయాలో అన్నీ చేశారు కాసు బ్రహ్మానంద రెడ్డి. ఇక దళితుల విషయంలోనూ అవమానకరంగానే ప్రవర్తించారు. ఆయన కాలంలో విచ్చలవిడిగా దళితుల మీద దాడులు జరిగాయి. మీకందరికి గుర్తుండే ఉంటుంది కంచికచర్ల కోటేశు. కోటేశు చెట్టు కట్టేసి సజీవ దహనం చేసిన సంఘటన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. కానీ కాసు పెద్దగా పట్టించుకోలేదు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు తన వర్గం అంటే ఆయన ఎంత పడిచచ్చేవారో అని. దామోదర సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనకు వ్యతిరేకంగా క్యాబినెట్లోనే రెడ్డి గ్రూప్ నడిపిన చరిత్ర కాసుకుంది. 85 మంది రెడ్డి ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో దళితుడు ముఖ్యమంత్రి ఎలా అవుతాడంటూ కులతత్వాన్ని మొహమాటం లేకుండా బయటపెట్టుకున్నారు కాసు. గ్రూప్ రాజకీయంతో చాలా సందర్భాల్లో సీఎం దామోదరం సంజీవయ్యను అవమానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక ఉన్నత వర్గాల వారు అంటే ఒక రకంగా చెప్పాలంటే రెడ్డి ఇది రాజకీయవేత్తలు ముఖ్యంగా సంజీవ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి సంజీవయ్య వ్యతిరేక అది రాజకీయ గ్రూప్ అనేటువంటిది ఒక సమూహం తయారై అక్కడ కేంద్రంలో ఇది కేంద్ర నాయకత్వానికి వేరుగా చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి తద్వారా సంజీవయ్యను పదవీచ్యుతిని చేయడానికి ప్రయత్నం చేశారు. బ్రహ్మానంద రెడ్డి కులరాజ్యంగా మారిన రాష్ట్రంలో దళితుల మీద దాడులు కొనసాగుతూ వచ్చాయి. 1968 ఫిబ్రవరి 24న కృష్ణా జిల్లాలో జరిగిన దుర్ఘటన రాష్ట్రంలో నాటి దళితుల పరిస్థితికి అర్థం పడుతుంది. కంచుకచెల గ్రామంలో కోటేష్ అనే 19 ఏళ్ల కుర్రాడిని 2 చెంబులు దొంగతనం చేశాడన్న సాకుతో చెట్టు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. దొంగతనం ఒప్పుకొని చెంబులు తిరిగి ఇచ్చినా అతన్ని వదలలేదు. ఊళ్ళో ఏ దొంగతనం జరిగినా కోటేష్ మీదే రుద్దారు. కులం పేరుతో దూషిస్తూ 12:30 సమయంలో బహిరంగంగా సజీవ దహనం చేశారు. ఈ సంఘటనపై అమెరికాలో ప్రచురించే లాస్ ఏంజలీస్ టైమ్స్ పత్రికలోనూ కథనం వచ్చింది. అయినా నాటి సీఎం కాసుకు ఇది పెద్ద విషయంగా కనిపించలేదు. పైగా దళితులపై జరుగుతున్న దాడులపై వెతికి మరీ వార్తలు రాస్తున్న జర్నలిస్టులను తన్నాలి అంటూ ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ఓ మూర్ఖుడు కామెంట్ చేశారు. ఇక కంచుకచెల ఘటనలో నేరస్తులకు శిక్ష పడాలని దళిత నాయకులు డిమాండ్ చేస్తుంటే నాటి వ్యవసాయ మంత్రి తిమ్మారెడ్డి మాత్రం దళితులను కొట్టాల్సిందే అంటూ కులతత్వం ఏ స్థాయికి దిగజారిందో నిరూపించారు. దొంగతనం చేస్తే చంపక ముద్దు పెట్టుకుంటారా అని కామెంట్ చేశారు. దీన్ని పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురించాయి. పార్లమెంట్లో ఈ కామెంట్లు కలగని రేపాయి. దీనిపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. కానీ కులతత్వం అధికారం నుంచి మెదడు దాకా నిండిపోయి ఉన్న ముఖ్యమంత్రి నివేదిక ఎలా ఉంటుందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. అలాంటిదేం లేదని నివేదిక పంపించారు కాసు. నిజానికి దాడి చేసింది కమ్మ కులానికి చెందిన పెద్ద మనుషులు. కమ్మ వర్గానికి రెడ్డి వర్గానికి మధ్య ఆధిపత్య పోరాటం ఉన్నా కూడా దళితులను అణిచివేసే విషయంలో రెండు కులాలు ఒకటవుతాయని కంచికచెర్ల సంఘటన చెబుతుంది. కంచికచెర్లను కాదు, ఇంకా చాలా చోట్ల దళితులపై దాడులు జరుగుతూనే వచ్చాయి. అసెంబ్లీలో ఒకే కులానికి చెందిన వారు 100 మంది ఉంటే రాష్ట్రం ఎలా ఉంటుందో 60 సంవత్సరాలు మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక 1969 తెలంగాణ ఉద్యమానికి కూడా కాసు తీరే కారణం అని కొందరు చెప్తుంటారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని దెబ్బతీయడానికి కాసు బ్రహ్మానంద రెడ్డి గురువు నీలం సంజీవ రెడ్డి ఒక అడుగు వేస్తే దాన్ని పరుగులు పెట్టించారు కాసు బ్రహ్మానంద రెడ్డి. దీంతో హక్కుల కోసం మొదలైన పోరాటం చివరికి తెలంగాణ ఉద్యమంగా మారింది. దాన్ని అణచివేయడానికి 100 మంది విద్యార్థులను కాల్చంపిన పాపని కూడా కాసు మూటగట్టు. 1956లో ఆంధ్రప్రదేశ్ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏర్పడింది.
రెండు ప్రాంతాల నాయకులు అనేక విషయాల మీద చర్చించి ఒప్పందానికి వచ్చారు.